హైదరాబాద్ కొండాపూర్ల సైబర్ సిటీ కన్వెన్షన్ హాల్లో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం జరుగుతోంది. కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, బీజేపీ నేతలు, ప్రముఖ నాయకులు దీనికి వచ్చారు. గవర్నింగ్ కౌన్సిల్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ హ్యాబిటెట్ కు ప్రెసిడెంట్ గా వెంకయ్య ఎన్నికైన సందర్భంగా ఆయనకు సన్మానం చేశారు. సన్మాన కార్యక్రమంలో వెంకయ్య మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. ఆఫ్రికా దేశంలో అంటే కెన్యాలో నైరోబిలో దీని యొక్క కేంద్ర కార్యాలయం ఏర్పాటు చేశారు. ఐక్యరాజ్యసమితి కార్యాలయం న్యూయార్క్లో ఉంది, దాని వివిధ కొన్ని జినీవాలో, కొన్ని రోమ్లో ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్, అలాగే ఇంటర్నేషనల్ జస్టిస్ కోర్టు అయితే ఉంది హేగ్లో, అలా ఇతర ప్రదేశాల్లో పెట్టిన ఐక్యరాజ్యసమితి అంటే ప్రపంచ దేశాలంటే గెలిపిన సమితి కాబట్టి, దాంట్లో ఒక భాగంగా ఈ యొక్క హ్యాబిటేట్ సెంటర్ని మన కెన్యాలో పెట్టారు. వాస్తవంగా అది ఒకప్పుడు మన భారతదేశానికి రావాల్సి ఉండింది, కానీ ఆఫ్రికా దేశాలు ఇది వెనుకబడిన దేశాలు కాబట్టి వాళ్ళకి కొంత అవకాశం కల్పిస్తే బాగుంటుందని అప్పుడు చర్చ వచ్చినప్పుడు ఇందిరాగాంధీ గారు, ఆ రోజు ప్రధానమంత్రిగా ఉన్న ఇందిరాగాంధీ గారు స్వయంగా జోక్యం చేసుకుని, ఓకే మన ఇండియా గారు గౌరవం ఉంది, ఈ గౌరవాన్ని ఆఫ్రికా దేశాలకు ఇద్దామని ఒక గుడ్ విల్ జెస్చర్ గా దీన్ని కెన్యాలో ఆ రోజు ఏర్పాటు చేసేందుకు చొరవ తీసుకున్నారు. చాలా సంతోషం, ఆమె మంచి పని చేశారని చెప్పని మనం అందరం కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకోవడం అవసరంతో కూడా ఉంది. ఈ మెంబర్స్, ఈ దేశాల సభ్యులందరూ కూడా, వీళ్ళందరూ కూడా ఒక నాలుగేళ్లకు ఒకసారి యుఎన్ ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్ అని ఉంటుంది, దాని ద్వారా ఈ జనరల్ అసెంబ్లీ నుంచి నాలుగేళ్లకు ఒకసారి ఈ సభ్యులు ఎన్నుకుంటారు. ఆ సభ్యులు ప్రపంచంలోని దేశాల్లో వివిధ విభాగాల నుంచి, కొంతమంది ఏమో యూరోపియన్ యూనియన్ దాని నుంచి కొందరు ప్రతినిధులు, కొంతమంది ఆసియా పసిఫిక్ కంట్రీస్ అంటే మనం దాని నుంచి కొంతమంది ప్రతినిధులు, కొంతమంది ఏమో G77+ చైనా అని ఆఫ్రికా ఈ దేశాలన్నీ కూడా, వాళ్ళ నుంచి కొందరు ప్రతినిధులు, లాటిన్ అమెరికన్ కంట్రీస్ నుంచి కొందరు ప్రతినిధులు, అలా వాళ్ళందరూ వచ్చి ఈ మొత్తం 4 సంవత్సరాలకు ఒకసారి దాంట్లో మళ్ళీ ఒక జనరల్ కౌన్సిల్ ఉన్న దాన్ని 58 మంది ఎన్నుకుంటారు. ఆ 58 మంది 2 ఏళ్లకు ఒకసారి ఒక అధ్యక్షుడిని ఎన్నుకుంటారు. ఈసారి అవకాశం, ఆ గౌరవం, అరుదైన గౌరవం భారతదేశానికి లభించింది. ఇది వెంకయ్య నాయుడుకి వచ్చిన గౌరవం అనుకోవడం భారతదేశానికి, ఇట్స్ ఎ రికగ్నిషన్ which has been given to the Indian Republic. So we all Indians, we should really proud of the same. ee samavesalu 5 rojulu paatu unnai, nenu sayantram tho mugisay samavesalu chaala prarapadanga manchiga ardhavantamaina charcha jarigay. nenu adhyakshudiga vaadithana cheppatin tarvata naa mundu Slovakia oka chinna desam dani oka pratinidhi adhyakshudiga unnadu, ayana vaadithana naaku appagichadu. ee samavesalu sajavuga jarigay. ఈ సమావేశాల్లో చర్చ చేస్తున్నప్పుడు ఆఖరిలో ఒక సమస్య వచ్చింది. ఆ సమస్య వలన అసలు దీని ఉనికే ప్రమాదంలో పడుతుందన్న పరిస్థితి వచ్చింది. నేను అనుకున్నాను ఒక పక్కన సంతోషం శుభంగా ఉంటే ఇలాంటి పరిస్థితి వచ్చింది ఏందని, ఏంటంటే సభ్య దేశాల్లో పాలస్తీనా ప్రజలకు వాళ్ళ యొక్క ఆవాసము, వాళ్ళ నివాసము, వాళ్ళ సంక్షేమము దాని విషయంలో తీర్మానం పెట్టడం వరకు పర్వాలేదు, కానీ ఆ తీర్మానంలో వాళ్ళు ఇజ్రాయెల్ని గట్టిగా నిందిస్తూ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఆ తీర్మానం చర్చకు వచ్చే ముందు దాని ముందు హై లెవెల్ కమిటీ చర్చిస్తుంది, ఆ తర్వాత సభ్య దేశాలు ముందు మాడుకుంటాయి, దాన్ని తర్వాత అంతిమంగా సభకు వచ్చి సభ దాన్ని ఆమోదిస్తుంది. రెండో వైపు ఇజ్రాయెల్ దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ఇజ్రాయెల్కి సమర్థనగా అమెరికా, మిగతా అగ్రరాజ్యాలన్నీ అమెరికా వాళ్ళని కూడా గట్టిగా వాళ్ళు పట్టుబడుతున్నారు. వీళ్ళకేమో అరబ్ దేశాలు సపోర్ట్ చేస్తూ ఉన్నాయి. రెండు వైపున 3 రోజులు వాళ్ళు పట్టు విడవకుండా ఎవరికి వాళ్ళు మేము చెప్పిందే కరెక్ట్ అని చెప్పి నేను ఒకరికొకరు పిలిచి మాడాను. వాళ్ళని మాట్లాడి ఎందుకు ఇలాంటి పరిస్థితి వస్తారు, ఓటింగ్ అనేది చరిత్ర జరగలేదు, ఐక్యరాజ్యసమితిలో ఓటింగ్ జరుగుతుంది, దర్ ఇస్ ఆల్వేస్ ఓటింగ్ ఇన్ యునైటెడ్ నేషన్స్, బట్ ఇట్ హాస్ నెవర్ బిన్ ద ప్రాక్టీస్ ఇన్ ది యుఎన్ హెబిటాట్ టు హ్యావ్ ఓటింగ్. సో ఫస్ట్ టైం వై షుడ్ యూ డూ ఇట్ అండ్ దెన్ ఇట్ విల్ బి సెండింగ్ ఎ రాంగ్ సిగ్నల్ అండ్ యాజ్ ఇఫ్ యూఆర్ ఆల్ డివైడెడ్, దిస్ ఇస్ ఆఫ్టర్ ఆల్ ఇట్స్ అ డెవలప్మెంటల్ యాక్టివిటీ, దిస్ నాట్ ఎ పొలిటికల్ ఇష్యూ అని చెప్పి ఎవరికి వాళ్ళు కన్విన్స్ చేశాం. కన్విన్స్ చేస్తే ఆ పాలస్తీనా అంబాసిడర్ చాలా సివిలైజ్డ్గా ఉన్నాడు, అతను చెప్పాడు, సార్ ఐఎమ్ కన్విన్స్డ్ బై యువర్ ఆర్గ్యుమెంట్.